जनगाम जिल्ला लिंगाल गणपुर मंडल केंद्र में करोना विजृंभिस्तुन्न ई विपत्कर परिस्थितुल्लो प्रिंट वारियर्स गा निरंतर सेवलनु अंदिस्तू प्रजलकु प्रभुत्वानिकि मध्य वारधिगा समाचारानि सेकरिस्तू जनं पक्षान निलिचि कार्यक्षेत्रंलो श्रमिस्तुन्न जर्नलिस्टुलु वार्ताल सेकरणलो वारी निर्विराम सेवलनु गौरविस्तू लिंगाल गणपुर मंडल केंद्रंलोनी स्थानिक गौड् संघं आवरणलो ग्राम अभिवृद्धि कमिटी आध्वर्यंलो मंडल जर्नलिस्टुलु प्रिंट मरियु एलक्ट्रानिक मीडिया प्रतिनिधुलकु ई रोज सालुवतो सत्करिंची पेन्नुलु बुक्कु सानिटैजर मास्कुलनु अंदजेस्तू घनंगा आत्मीयंगा सन्मानिंचडं जरिगिंदि। ఈ కార్యక్రమంలో VDC అధ్యక్షులు చెన్నూరి మల్లేశం, ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్, కోశాధికారి వంగమురళి, VDC సమన్వయకర్తలు బిట్ల శ్రీనివాస్, జుట్టు సాయిలు, ఎద్నూరి నాగరాజు, బెజ్జం అశోక్, వంగరాజు, ఎడ్ల వసంత్, బోయిని యాకన్న, లింగాల ఆదిత్య, ఎదునూరి శ్రీను, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు। గ్రామాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవగాహన కల్పించాలని VDC కమిటీకి అభినందనలు తెలుపుతున్నాను। VDC సభ్యులకి ఆదరణీయులకు ఆయన భాగమన్నారు। ఇలాంటి విపత్కర పరిస్థితులలో సేవ చేసే ఎవరైనా అభినందనీయులే। పాత్రికేయులే కాకుండా పోలీసులు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది వీళ్ళందరూ ఫ్రంట్ లైన్లో ఉండి సేవలు అందిస్తున్నారు। అలాంటి సేవలు అందించే వారిని గుర్తించి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన VDC సభ్యులకు నిజంగా పేరుపైన కృతజ్ఞతలు చెప్పాల్సిందే। ఇప్పుడే కాకుండా గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశలో వేళ్ల తరబడి నుండి కృతకృత్యులు అవుతున్నారు। సమస్య ఎక్కడుంటే పరిష్కరించే VDC అక్కడ ఉంటుంది। దాంతో పాటుగా సమస్యను పరిష్కరించే వారికి కూడా వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు। వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు చేపడుతూ ఇటు గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల బాగోగులను చూసే కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అభినందిస్తున్నాను। అదేవిధంగా కరోనా మహమ్మారితో మృత్యు బాధపడిన జనగామ జిల్లానైతేమి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన మృతుల కుటుంబాలందరికీ మనశ్శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నాము। ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేది సమాజంలో యువత ముందుండి చేసినప్పుడే ఆయా గ్రామాల యొక్క అభివృద్ధి అనేది కొనసాగుతుంటుంది। ఇందులో ఏంటంటే మన లింగాల గణపురంలో ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీ మండలంలోని ఏ విలీలు లేకుండా ఒక ఆదర్శంగా పనిచేసుకుంటూ పోతుంది। అందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను। ఇంకోటి ఏంటంటే యూత్ అనేది అభివృద్ధి కమిటీ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి। కొన్ని సందర్భాలలో ఎలక్షన్లు రాగానే అందులో ప్రవేశించడంతో ఏమైందంటే వీళ్ళు ఇన్ని రోజులు చేసిన సేవ తన కోసమేనా అనే ఒక చెడు అభిప్రాయం ప్రజలందరికీ పోతుంది। అలా పోకుండా మనం చేసే సర్వీసును ప్రజలు గుర్తించి మనకు వాళ్ళు ఏదైనా పదవులు కానీ ఇంకా ఏదైనా వాళ్ళ ద్వారా మనం రాబట్టుకోలేదు తప్ప మనకు కావాలని రాగేళ్లలోకి పోయి అవాస్తవాలు కావద్దని ఈ విధంగా సూచన చేస్తున్నాను। ఇంకోటి ఏంటంటే ప్రతి మండలంలో మన విలేజ్లో ఉన్నట్టుగా అన్ని గ్రామాలలో కూడా ఒక ఇలాంటి కమిటీలు ఏర్పడే విధంగా ఎవరికి వారిగా కృషి చేసి మండలాన్ని మండల హెడ్ క్వార్టర్ను ఆదర్శంగా తీసుకునే విధంగా చూడాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులైన ఉపేందర్ కానీ మల్లేశం కానీ సాయి వీళ్ళందరినీ కోరుతున్నాను।